ఎండాకాలం వస్తున్నదంటే చాలు, ఇక జాతరలే జాతరలు. అట్లా ఏడు వరంగల్ల ఆదివాసీ దేవతల సమ్మక్క సారక్క జాతర ఉన్నట్టు ఆదిలాబాద్ లో ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబ జాతరకు కూడా ఏర్పాట్లవుతున్నాయి. అట్లా గ జాతర ముచ్చట్లు ఏడు వరకు వచ్చినాయో ఒక్కసారి చూసిద్దాం పారి. ఆగో, అందరొక్క తీరు బట్టలు కట్టుకుని నెత్తులకు తెల్లటి షెల్ల బట్టలు చుట్టుకొని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటా పోతున్నారు. ఎవరు కావచ్చు గీళ్ళంతా ఏడికి పోతున్నారు అనుకుంటురా. గీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లా కేసులాపూర్ లో ఉన్న మేశ్రమ వంశస్థులు. ఆదిలాబాద్ లో అయ్యేటి ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబ జాతరకు అభిషేకం చేసే తందుకు, గంగా జలాలు తెచ్చే తందుకు ఇగో ఇట్ట కాలినడకన నడుచుకుంటా పోతున్నారు అన్నట్టు. అసలు ముచ్చట ఏంటంటే, వచ్చే నెల 7 రోజుల పాటు అయ్యేటికి నాగోబ జాతరకు మొదటి ఘట్టం అంకురార్పణ కార్యం ఓడిసింది. అదే జిట్టి పోసిలు అన్నట్టు. ఇట్టకి కార్యం ఓడిసినాక మేశ్రమ వంశంలో ఉన్న పెద్దోళ్ళు ఇగో ఇట్ట ఎడ్డ పండ్లు కట్టుకుని గూడాలన్నీ తిరుగుతారట. ఆదివాసీలను జాతరకు రావాలని పిలుస్తారట. దేవుణ్ణి కాలు మొక్కి ప్రతిపదన నాడు, మన పూష మాస ప్రతిపదన నాడు ఆ రోజు మా మిశ్రమ వంశలు అందరు కలుసుకొని రథయాత్ర అంటారు దీని. అటువంటి ఇచ్చేసి ప్రధానాన్ని కఠోడ అనేటోళ్ళు వీరిద్దరికి అందరు ఒక గౌరవంగా 7 నైట్లు అంటే 7 ముఖములు మావంటి ఇల్లుల వచ్చి ముఖం చేస్తారు. అక్కడ చెప్పేటి ఏమంటే, కలాశం పట్టుకొని మేము గోదావరికి అస్తమానానికి వెళ్తున్నాము, 21 తారీఖు నాడు వస్తున్నాయి. అటువంటి ఆ రోజు మేము అందరు కలిసి మాకు సన్మానతో పంపిస్తారు. అది ఇన్నది కదా, ఇగో గీదేక ఎట్లా పండి, గీదాన్ని చకడా రథం అని పిలుచుకుంటారట అక్కడి ఆదివాసీలు. ఇట్టకి రథం మీద తిరుక్కుంటా ఈ నెల 21వ తారీఖు నాడు అయ్యేటి గంగా జలాభిషేకానికి ఇంటికొకరు రావాలని పిలుస్తాం అంటున్నాడు గీ తాత. మంచి ముచ్చటే, మంచి ఆచారమే. వెనకటి సంధి వస్తున్న ఆచారాన్ని అయితేనే పాటిస్తామంటే ఎవరు కాదంటారు. ఇక ఇదిట్టుంటే దేశంలోనే 2వ అతిపెద్ద ఆదివాసీల జాతరైన నాగోబ జాతర పుష్య అమాస్య నాడు చురువైతుందట. 7 రోజుల పాట ఏడికి జాతరకు ఎక్కడెక్కడికేంచో భక్తులు లచ్చలల్లో వస్తారట. వచ్చే నెల 9వ తారీఖుకేంచి నాగోబ జాతర చురువైతుంది. ఓ బుద్ధి అయిన వాళ్ళనుంటే ఓ పాలట పోయి చూసాలి, మంచిగా ఉంటదట. పోయినేడు పోయి వచ్చిన వాళ్ళు చెప్తుంటే విన్నాం. ఏం చెప్తున్నా?